హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన విజయవాడ రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. ఇక్కడ నుంచి మనం కనక దుర్గ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ టెంపుల్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన ఆటో తీసుకుంటాము. 10 రూపీస్ ఎంట్రీ నోట్ 20 కూడా తీసుకుంటాము. మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి మొత్తం వీడియో తీస్తాను. ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళాలో, ఎలా దర్శనం చేయాలో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియోని ఎండి తరగతి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కనకదుర్గ టెంపుల్కి వెళ్ళడానికి ఆటో కొట్టించుకున్నాం మేము. అలా వెళ్తుండగా ఇప్పుడు మనకు కృష్ణానది, ఇంకోటి మన మొత్తం అమరావతి రూట్ మొత్తం కనిపిస్తుంది. కృష్ణానది అలా దాటుకుంటూ మనం అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళాలన్నట్టు. ఇలా అన్నీ చూసుకుంటూ మనం నిదానంగా ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు మధ్యలో ఇంకోటి వాతావరణం అనేది సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మేము వెళ్ళే టైంలో, ఇంకా తర్వాత ఏమవుతుందో తెలియదు. కొంచెం చినుకులు వచ్చేటట్టు, వర్షం వచ్చేటట్టు ఉంది. చూద్దాం. మనం బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ రాగానే ఇక్కడ మన టెంపుల్ ముందే ఆటో దిగుతారు. మన ఆటో కట్టించుకొని వస్తాం కదా, ఇక్కడనే ఆపుతారన్నట్టు. ఇక్కడ దిగేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం బస్కి వెళ్ళాలి. పైన కొండపైకి బస్సులు ఉంటాయి, ఆటోలు అనేది వెళ్ళవు. కొండపైకి బస్సు వెళ్ళాలి. అది మొత్తం నేను నిదానంగా మొత్తం చెప్తాను. ఇప్పుడు మనం కృష్ణానది దగ్గర మనం స్నానాలు కానీ కాళ్ళు చేతులు అనేవి కడుక్కోవాలి. ఆ ఫ్లైఓవర్ మనం ఆటో దిగుతాం కదా, అక్కడ నుంచే కిందికి రావాలి. మెట్లు దిగుకుంటూ కిందికి రాగానే ఇలా ఉంటుంది మొత్తం. దిగేసి మొత్తం కృష్ణానది ఎంట్రీ అన్నట్టు. అప్పుడైతే లోపల వాళ్ళకి వెళ్ళవచ్చు. ఇప్పుడు కరోనా అనే ఇంకోటి మనం జాగ్రత్తలు, వాటర్ ఉంది ఎక్కువ ఉందని కొంచెం ఇలా చేసేసారు. మనం ఇగో ఫ్లైఓవర్ ఇది మనం. తర్వాత ఇక్కడ మనం కాళ్ళు చేతులు కానీ స్నానాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్కి అన్నీ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. బట్టలు చేంజ్ చేయడానికి, ఇంకోటి స్నానాలకు గదులు కూడా ఉన్నాయి మొత్తం కృష్ణానది దగ్గర. తలస్నానం అయిపోయిన వెంటనే మనం ఇప్పుడు కొంచెం ముందుకు వస్తే, ముందుకు వచ్చిన తర్వాత దేవత, మన కనకదుర్గ దేవత ఉంటుంది. ఆ దేవత దగ్గర పసుపు కుంకలతో, దీపాలతో, ఇంకోటి మన పూలు అలా పెట్టేసి మనం ఇక్కడ మన పూజ చేయాలి. మన కోరికలు ఏముంటాయో ఆ కోరికలు అనేది నెరవేరాలని మనం అలా కోరుకుంటారు. ఎక్కువగా అయితే లేడీస్ చేస్తున్నారు ఇక్కడ. మీరు కూడా మీ ఇష్టం ఉంటే మనం చేయవచ్చు, చేయకపోవచ్చు. కాకపోతే చేస్తే మంచిది, ఎందుకంటే మన కృష్ణుని దగ్గర స్నానం చేసిన వెంటనే ఇలా చేయడం కొంచెం మంచిదే అనిపిస్తుంది. ఇంకోటి అందరు నమ్మకాలు ఏంటంటే ఇక్కడ ఇలా చేస్తే కొన్ని మన కోరికలు అనేవి తీర్చిపోతాయని. మనం ఇప్పుడు ఇక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత లేడీస్కి పక్కన ఇక్కడ వాష్రూమ్ కానీ చెక్ చేసుకోవడానికి అలా ఉంటుంది. తర్వాత మనం ముందుకు ఇక్కడ వెళ్ళగాన మనం స్నానం చేసిన తర్వాత కానీ కాళ్ళు చెట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ టెంకాయ తీసుకోవచ్చు. టెంకాయ తీసుకున్న తర్వాత మనం మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకోటి ఏమో బస్సు కూడా ఉంటుంది. బస్సు టికెట్ వచ్చేసి 10 రూపీస్, కానీ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. కనకదుర్గ గుడికి వెళ్ళడానికి ఈ బస్సే అండి. ఈ బస్సు ఎక్కిన తర్వాత మనం 10 రూపీస్ టికెట్ ఉంటుంది గుడి పైకి వెళ్ళడానికి. 10 రూపీస్ మనం గుడి పైకి తీసుకెళ్తుంది ఈ రూట్లో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బస్సు కోసం రెడీ చేస్తున్నాం. బస్సు టికెట్ వచ్చేసి 10 రూపీస్, కొండ పైకి తీసుకెళ్తుంది. అది మన టెంపుల్కి స్పెషల్ అన్నట్టు పైకి కొండపైన దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం బస్ దిగిన తర్వాత పైన చూపిస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వర్షం వచ్చేస్తుంది, వర్షం ఫుల్గా వచ్చేస్తుంది. టెంపుల్ లోపలికి వెళ్తున్న మొబైల్ అలా లేదు ఫ్రెండ్స్, అందుకు వీడియో పూర్తిగా తీయలేకపోతున్నా. దర్శనానికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. కనకదుర్గ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత వర్షం కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్. చాలా మంచి జరిగింది మాకైతే. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చాము, మేము మొత్తం 10 మంది వచ్చాము అన్నట్టు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి 8:45 విజయవాడ నుంచి మధురైకి ఉంది. మధురైలో వెళ్ళి మీనాక్షి టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి స్టే చేసి మళ్ళీ రామేశ్వరం వెళ్తున్నాం. ఇలా మొత్తం టూర్ ఉంది ఫ్రెండ్స్. ఈ టూర్ మొత్తం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా చూసినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలో అప్డేట్ కోసం నోటిఫికేషన్ని క్లిక్ చేయండి.
మనం చెప్పులు పెట్టుకోవాలనుకుంటే పైన 2 రూపీస్ ఉంటుంది, పైన చార్జెస్ 2 రూపీస్ మన చెప్పులకి. అలానే మొబైల్ కూడా పెట్టుకోవడానికి 5 రూపీస్ ఉంటుంది, ఈచ్ వన్ 5 రూపీస్. అలా మొత్తం మనం జమ చేసేయాలన్నట్టు. కింద పెట్టుకుంటే మనం టెంకాయ తీసుకున్న దాంట్లోనే ఛార్జ్ అవుతుంది, వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. ఎంట్రెన్స్ దర్శనానికి ఇక్కడ నుంచి మొబైల్ చెక్ అవుతుంది. కొందరైతే దొంగతనంగా లోపల తీసుకెళ్తారు, కాకపోతే నేను తీసుకెళ్ళలేదు, అందుకని వీడియో లోపల దర్శనం అనేది చూపేయలేదు. కనక దుర్గమ్మ దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మధురాయి వెళ్తున్నాం. మధురాయి వెళ్ళి అక్కడ మీనాక్షి టెంపుల్, ఇంకోటి రామేశ్వరం కూడా అటు నుంచి వెళ్తున్నాము. ఈ వీడియోనే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఎక్స్ప్లెనేషన్ టెంపుల్ ఎక్కడెక్కడ ఎలా ఉందో, ఇంకోటి ఎలాంటి టూర్ ప్లాన్ ఎలా ఉన్నదో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మధురాయి వెళ్ళడానికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి మనం అన్నట్టు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇంకోటి మనం మీనాక్షి టెంపుల్ వెళ్ళాలి, ఇంకోటి ఏమో రామేశ్వరం కూడా వెళ్ళాలి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొత్త గున్నోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్ వస్తూ ఉంటుంది మనకు. టెంపుల్స్ కానీ టూరిజం కానీ అలాంటివి మొత్తం వస్తూ ఉంటుంది మనకు. అందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్ వస్తూ ఉంటుంది మనకు.